అలా కంటిన్యూ చేస్తున్నట్టున్నారు ఇంకా ప్యాంటు షర్ట్ చేసుకుంటూ చేరకట్టుకున్నట్టు ఉంటుంది ఆయనకి చది ఇదే కాస్ట్ అంతేనా బాబాయ్ అంతేనా సార్ ఒప్పుకో ఊను ఊను అదైతే లక్యర్ క్లుప్తంగా మొన్న ఇచ్చే చూడు అవును మైక్ ఇస్తే ఏ ఈ వాంట్ దట్ ఆ ఎమోషన్ మరి అందరితో చెప్పాలి పద్నాలుగు నిమిషాలు ఎక్కడ తట్టుకుంటారు కానీ ఒక మాట చెప్పాలి సరే అలాగే అంటావు మారుతి గారి మీద నిజంగా కోపంగా ఉందండి మొన్న ఇది ఇప్పుడు చూపించారే డాన్సులు గేమ్ ఇవన్నీ ఆ రోజున రజితమ్మ గారు మాట అన్నారు ఏమన్నారు ఇది గనక ఈ సినిమా గనక ఒక నాలుగు నెలలు ముందు రిలీజ్ అయినట్టయితే చాలామంది చాలా మంది బతికేవాళ్ళు అండి నిజంగా కరోనా వచ్చిన వాళ్ళు ఒక నాలుగు నెలల ముందు నీకు ఎందుకు రాలేదయ్యా ఈ ఆలోచన ఎంత గొప్ప సినిమా తీశాడంటే నిజంగా చెప్తున్నాను ఇది ఊపుసుపోకో లేకపోతే మునగ చెట్టు గిటువో కాదండి ఈ రోజునొచ్చింది వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ కనుక మంచి రోజులు వచ్చాయని వ్యాక్సిన్ కనుక ఒక్క నాలుగు నెలలు ఒక ఐదు నెలలు ముందు కనుక తీసినట్టయితే చాలామంది కుటుంబాల్లో విషాదం ఉండేది కాదండి ఇదైతే నిజం ఇది పచ్చి నిజం ఈ సినిమా ఏం చెప్పాలా ఏం చెప్పినా కూడా ఎక్కువే అసలు దాని గురించి అసలు ఈయనకి ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే నిజం చెబుతున్న సభాముఖంగా ఛానల్స్లో ప్రసారం అవుతుంది ఏంది కొన్ని నిజాలు చెప్పాలి చెప్పకపోతే నాకు ఆయన మీద సదాభిప్రాయం ఉండేది కాదండి ఫస్టుల్లో అది ప్రతిరోజు పండగే తర్వాత ఏంది మనిషి ఇంత అంటే మానవ సంబంధాలు ఉంటాయి చూసారా అట్లా ఎంత సున్నితంగా చెప్తాడంటే అప్పుడు ఆలోచించాను అనమాట ఏంది ఈయన ఇదంటే అప్పుడు తర్వాత తెలిసింది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అవన్నీ మర్చిపోకుండా మానవత్వాన్ని మానవత్వ విలువల్ని మానవ సంబంధాలని వీటిని చూపించి అప్రమత్తం చేయడం చైతన్యవంతం చేయడం ధైర్యాన్ని నింపడం విలువల్ని పెంచడం బాయ్ సభాముఖంగా మరోసారి చెబుతున్నాను మారుతిగారు నాకంటే చిన్నోడివి అయినా కాని నీలో ఉన్న విద్వత్తుకి నీలో ఉన్న మనస్తత్వానికి నేను తల ఉంచి గులామునై సలాం చేస్తున్నాను ఇందాక మనోడు అన్నట్టు రసరవన్నట్టు మంచి రోజులకు ముందు నా జీవితం మంచి రోజుల తర్వాత నా జీవితం రాసుకోవచ్చు నేను ఆయన అంటాడు మాట్లాడితే ఓ మాట అంటాడు అన్ని కుదిరిని అండి కుదిరిని మన చేతులు ఏములు ఫస్ట్ పిలిచినప్పుడు ఏదో చేస్తున్నాను సినిమా చేద్దాం అంటే సరే చేద్దాం అండి ఇన్నాళ్ళకి పిలిచాడు మాటిచ్చాడు రెండు సంవత్సరాల క్రితం ఆ మనిషి మిమ్మల్ని భలే క్యారెక్టర్ చేతాను మీ చేతని సరే అంటుంటారు కదా అని చెప్పేసి నేనే మర్చిపోయాను నిజం చెబుతున్నా నేనే మర్చిపోయా మనిషిని అలా గుర్తురాట కారణం నేను నువ్వా తెలీదని కదా చెప్పు రెండు సంవత్సరాలు ఎందుకు పెట్టింది మరి ఎట్ట మరి అది ఎట్ట నేను గుర్తు చేశాను నువ్వు గుర్తు చేసావా సార్ అది మా బాబాయ్ గారు ఉండాడు వాడికి మాట ఇచ్చావు నువ్వు ఇది ఆహా చేయలే సినిమాలో చూస్తారు సినిమాలో చూస్తారు అది సో పిలిచి ఇది చేస్తే నాకు మొదట ఎక్కలేదండి ఫస్ట్ రెండు రోజులు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లా ఆ తర్వాత 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 ఏం చెప్పినా అది అనిపించింది మీకు కానీ ఈ సభాముఖంగా చెబుతున్నాను ఆయనకి నాకు పరిచయం లేదు నా జీవితం గురించి తెలిసింది నా కుటుంబానికి ఇద్దరు ముగ్గురు స్నేహితులకి ఈ మధ్యకాలంలో కరోనాకి ముందు కరోనా కాలంలోనే నా జీవితం నా దానికంటే ముందు నా జీవితంలో ఎదురైన సంఘటనలు నా పర్సనల్ జీవితం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే నా జీవితాన్ని చూపిస్తా ఒక మధ్య తరగతి మానవుణ్ణి చైతన్యవంతం చేశాడు ఈ సినిమాలో మొత్తం నా జీవితాన్నే తీశాడు ఆయన సినిమాగా ఎవరు అన్నారు అజయ్ ఘోష్ బయోపిక్ అని ఏమో అట్ట అని అనిపించింది నాకు ఇంతకు ముందో ఫంక్షన్ జరిగింది కదా ఈ సినిమాకి సంబంధించి ఇంతకు ముందో ఫంక్షన్ జరిగిందిగా ఈ సినిమాకి సంబంధించి ఇదే చెప్పావుగా అక్కడ కూడా అంటే అదే కొత్త చెప్పు మొత్తం లైవ్ లో చూస్తున్నారు కాబట్టి ఒకటైతే గ్యారంటీగా చెప్పగలన అబ్బాయి మీరు పెట్టే డబ్బులకి హాల్లో టిక్కెట్ కొనుక్కొని మీరు కూర్చొని మీ కుటుంబ సమేతంగా సినిమా చూసిన తర్వాత దీని అమ్మ జీవితంలో అద్భుతమైన సినిమా చూసాంరా అనిపించుకోవడం నూటికి రెండు వందల పాలు కరెక్ట్ అయింది ఇది మాత్రం నిజం ఇన్నాళ్ళకు ఒక మంచి సినిమా చూసాం కరోనా టైంలో అని మాత్రం మీకు మీరు చాలా ఇదవుతారు అంటే ఇంకా ఏం చెప్పాలని ఉందిగానే చాలా మంది ఉండరు తర్వాత మాట్లాడతాను ఇందులో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు ప్రతి క్యారెక్టర్ కూడా మా సంతోష్ కానీ మీ ఇంటి పక్కన కుర్రోళ్ళ కనపడతాడు మా శ్రీనివాసరెడ్డి ఇదిగో మా అబ్బాయి ప్రవీణ్ ప్రతి ఒక్కరూ మా కలెక్టర్ గారు పీడి శ్రీనివాస్ గారు అట్లానే మా ఆవిడ క్యారెక్టర్ చేసిన రజితమ్మ ప్లస్ ఉంకూటి వెల్కమ్ మనుబాయ్ ను వచ్చినంకనే ఆపతదేమంది చూస్తున్నాట్లా యండి మేరీని మా అమ్మాయి పద్దు అసలు మామూలుగా చేయలేదు మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు ఆ క్యారెక్టర్లు అంతే శ్రీనివాస్ రెడ్డి గారి తో నా కాలం 60 అదేనా లైఫ్ టైమ్ ఇచ్చే ఏంద ను మాట్లాడాలiende రా రా ను తొందరరా అగన్నా నీ గురించి చెప్పాయని గురించి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఆర్టిస్ట్ అయ్యారు డైరెక్టర్ అయ్యారు ప్రొడ్యూసర్ అయ్యారు కానీ నాకు మాత్రం వేషం లేదు కానీ ఆయనకి నాకున్న బంధం వేరేది ఎప్పుడు ఆయన నెంబర్ ఉందా ఆయన నెంబర్ ఆడుకోండి సినిమా గురించి సో ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టరు ఆయన క్యారెక్టర్ గురించి అప్పుడు ఏంది ఆయన క్యారెక్టర్ ఈ ఆయనతో చేసి సంతోషం మిగిలింది అట్టనే ఒక్కటైతే దీని అసలు సారీ ఏంది ఒక నిజం అనగానే ఈ పిల్లోడు హీరో ఉన్నాడే సంతోష శోభనం కండరా కండడా అప్పుడు అమ్మ ఎవడురా స్నావే నాయన బల్లేడు నువ్వునే మహు ఎవరండి ఏం శోభన గారబ్బాయ్ ఆ సో అసలు నాకు శోభన గారబ్బాయ్ అన్న దానికంటే ముందర మా మా లక్కీ వాళ్ళ మేనాలుడు అని సంగతి తెలుసు నాకు ఏంది ఆ పిల్లని చూస్తుంటే మా లక్కీ గుర్తు కూర్చోడు నాయన ఆ పిల్లోడు చేశాడండి ఈ సినిమాలో ఒక్క సీన్ ఉంటుందండి మీరు అసలు చప్పట్లో కొట్టకుండా కన్ను నీళ్ళు పెట్టకుండా ఉండలేరండి ఒక్క సీను ఒక్క నాలుగైదు నిమిషాలు ఉంటుంది అనుకుంటా సీను మరి సింగిల్ టేక్ లో నెక్స్ట్ టైం ఎవరు ఫంక్షన్ నీకు ఇలా చెప్పావు అండి ఆఫ్టర్ పై

అందరు కూడా ఈ సినిమాని ఆదరించాలని ఆదరించేది ఏంది ఆదరిస్తారు సక్సెస్ అయిపోయింది సినిమా కూడా కాబట్టి ముందుగా మారుతి గారికి ఎంతగా చెప్పినా అది ఇది అయిపోయింది కానీ ఎవరినైనా పిల్లని ఒక యూవీ క్రియేషన్ షోలకి నాకు యూవీ క్రియేషన్ షోలకు ఉన్న బంధం రన్ రాజ రాన్ దగ్గర నుంచి ప్రారంభమైందండి ఎప్పుడు దాకా వాళ్ళు నన్ను ఎంతో ఆదరిస్తారో అజయ్ గారు అందరి గురించి చెప్పారు కానీ ఒకళ్ళని మర్చిపోయారు ఆవిడని కూడా నేను పిలిచేస్తాను పైకి సోనియా కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ఇంత చిన్న వయసులో అజయ్ గోష్ గారి మదర్ క్యారెక్టర్ చేశారు మీరు వావ్ రండి కమ్ ప్లీజ్ ఈ సినిమాలో అజయ్ గోష్ గారి మదర్ అజయ్ గోష్ గారి కన్న తల్లి సోనియా ఇయ్ నాకు అదేంటి కాదు ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి మీ అమ్మే అబ్డ్ చేసింది ఎప్పుడు స్వామి ఓరి చిన్నప్పుడు మీరు మీరు చిన్నగా ఉన్నప్పుడు యా ఆ చిన్నప్పుడు అమ్మ మీరా మీరు నాన్నగారి ఫోటో చూపించండి ఒకసారి కాదు మామ కాబట్టి ముఖ్యంగా బాయ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికి కూడా మా ఆర్పీకి మా రాజశేఖర్ ఇదిగో వేణు మా వాళ్ళెవరు వీళ్ళందరూ అందరూ కూడా ఏంది చెమ్ములు కదండి అసలు మీకు అసలు అసలు నన్ను వచ్చ కూడా పోసుకుని ఇలా ఇంకో విషయం చెప్పేదా చెప్పొచ్చు తెప్పకూడదు మా అమ్మ గారు ఉండరు అన్నీ ఆయన చూసుకుంటాడు కానీ నేను డ్రాయర్ డ్రాయర్ వేసుకుని ఒక బన్నీని వేసుకుని వచ్చేవాడి ఇప్పుడు ఏం చేసేయండి మొత్తం ఆడ ఆలాడేసేవాళ్ళు చెట్టుకి మొత్తం డ్రెస్సులు అట్ వేసుకోవటం సాటుకు పోవడం ఏదన్నా తినాలని సాటు మధ్యలో తింటాం అదిగో మా కాబట్టి విక్రమ్ వీళ్ళందరికీ కూడా మరీ మరీ థ్యాంక్స్ చదువుతాం మారుతిగారి ఆర్పీ మీద సీరియస్ ఉంటా కడుపు మండిపోయిల్లా ఏ డబ్బింగ్ లో ఆ ఎడిటింగ్ లో నాలుగు సీన్లు తీసు ఆయన వల్ల ఏమైంది అసలు ఇక్కడ ఉంటే కొన్ని కొన్ని అదేం లేదు అది ఆయన మనసులో ఉంది అంతే మనసులో లేకపోతే ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇవ్వడం అర్థమైంది ఇంకా చాలా సరిపెట్టి ఇంకా అది అబ్బాయి మాట్లాడతారు అందరూ ఉన్నారు కదా ఈ రామ్ నువ్వు మాట్లాడు అబ్బా థ్యాంక్ యూ అజయ్ గారు మాట్లాడండి ఎవరు ఎవరు మాట్లాడాలి మీరే ఓకే కొడుకు మాట్లాడేక తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొకడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొకడం మర్చిపోకండి